ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగబోతోంది. టీటీడీ చైర్మన్ తిరుమల అన్నమయ్య భవన్ నుంచి మిగతా సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్లో పాల్గొంటారు. కోవిడ్ ఎఫెక్ట్ నేపథ్యంలో దర్శనాల సంఖ్యను ఇప్పటివరకు పరిమిత సంఖ్యలోనే భక్తుల్ని అనుమతిస్తున్నందున త్వరలో దీన్ని పెంచే అంశంపై బోర్డు మీటింగ్లో చర్చిస్తారు. ప్రస్తుతం రోజుకు 9,000 మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ సంఖ్యను 30,000కు పెంచే అవకాశం కనిపిస్తోంది. అలాగే తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు జారీకి అవకాశం ఉంది. దీనిపై మీటింగ్ తర్వాత ఒక నిర్ణయం ప్రకటించనున్నారు. అటు సెప్టెంబర్ 18 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చిస్తారు బోర్డు సభ్యులు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు గుమ్మి కూడకుండా చూడడం సాధ్యమవుతుందా, వాహన సేవల్ని ఎలా నిర్వహించాలి అనే దానిపై ఇవాల్టి బోర్డు మీటింగ్లో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, టీటీడీ పాలక మండలి సమావేశం ఎప్పుడు నిర్వహించబోతున్నారు? ఈరోజు సెప్టెంబర్ 1 నుంచి దర్శనాలు కూడా పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా చూసినట్టయితే టీటీడీ పాలక మండలి సమావేశం ఈ రోజు 10:30 ప్రారంభం కానున్న, ఎందుకంటే ఏదైతే సర్వదర్శన భక్తులను అనుమతించా అనే అంతేకాకుండా సంబంధించి టీటీడీ పాలక మండలిలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న నేపథ్యం, స్వామివారికి భక్తులు వేసిన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కరిగించి బిస్కెట్లుగా తయారు చేయడం, అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వవలసిన జీత పత్యాలపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం, అంతేకాకుండా కోవిడ్ బారిన పడిన టీటీడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారందరికీ కూడా ఏదైతే బిల్లులు చెల్లింపు పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం, అంతేకాకుండా శ్రీవారి ఆలయంలో జరుగుతున్న ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా లాక్డౌన్ నుంచి నిత్య సేవలన్నీ కూడా కైంకర్యాలన్నీ పూర్తిగా ఏకాంతం జరుగుతున్న నేపథ్యం దీన్ని పునఃప్రారంభించాలా వద్దా అనే విషయం పైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం, అంతేకాకుండా బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో పునరుద్ధరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భక్తులను ఎంతమందిని అనుమతించవచ్చు, అదేవిధంగా సర్వదర్శనానికి 30,000 నుంచి 40,000 వరకు అనుమతిస్తే ఎలా ఉంటుంది విషయం పైన కూడా కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం 8,000 మంది వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్న నేపథ్యంలో మరో 20,000 మందిని కూడా అంటే సర్వదర్శనం ద్వారా భక్తులను అనుమతించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఇప్పటికే క్యూ లైన్ తో 6 అడుగుల దూరంతో కూడా భక్తులను అనుమతించే పరిస్థితి, అంటే ఈ విధంగా కొనసాగితే ఎంతమందిని భక్తులను దర్శనానికి అనుమతించవచ్చు, ఈ దర్శనాలు ఎంతవరకు అంటే రాత్రి ఎంతవరకు కొనసాగించవచ్చు అనే అంశాలపైన కూడా పూర్తిగా చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం, అంటే ఇప్పటికే టీటీడీ ఈ కోవిడ్ వల్ల చాలా వరకు కూడా ఆదాయం కోల్పోయింది, సుమారు 1,000 కోట్ల వరకు కూడా ఆదాయం పూర్తిగా కోల్పోయిందని చెప్పచ్చు, ఎందుకంటే ఇప్పటికే వివిధ అంటే అద్దె గదుల ద్వారా అయితేనేమి అదేవిధంగా భక్తులు వేసే హుండీ ద్వారా వచ్చే ఆదాయాలు పూర్తిగా తగ్గిపోయాయి, ఈ నేపథ్యంలో ఆర్థిక భారం పూర్తిగా పడింది టీటీడీ పైన అనే ఆలోచనతో కూడా అదే ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఆర్థిక ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపైన కూడా ఈ 52 అంశాలు కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం, భక్తులను ఎంతమంది అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయో అనేది పూర్తిగా చర్చించిన తర్వాతనే 1వ తేదీ నుంచి కూడా సర్వదర్శనానికి అనుమతించే అవకాశాలు కూడా